हाय एवरीवन, अंदर एला उन्नारू? वेलकम बैक टू अवर चैनल मोनिका प्रमु व्लॉग्स। मेमु कार्तिक पौर्णमी रोजु वरंगल लो उन्ना रामप्पा टेंपल लो उन्ना रामलिंगेश्वर स्वामी ने दर्शिंचुकोवडानिकि वेल्लिनामु। रामप्पा टेंपल एक्कड उंदी अंटे मुलुगु जिल्लालोनी पालंपेट ग्रामानिकि दग्गरलो उंटुंदी। ई रामप्पा टेंपल हैदराबाद नुंचि 210 किलोमीटर्स दूरंलो उंदी। वरंगल नुंचि 70 किलोमीटर्स दूरंलो उंटदी। हैदराबाद नुंडि वेल्ले वाळ्ळैते फस्ट वरंगल की वच्चि अक्कड नुंडि रामप्प वेल्लडं ईजी अवुतुंदी। वरल्ड हेरिटेज साइट गा यूनेस्को गुर्तिंचिंदी ई रामप्प टेंपल नी। अदि मनंदरिकी तेलुसु। काकतीयుల కాలంలో రేచర్ల రుద్రుడు పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది అంట। రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారంట। అందుకే ఈ ఆలయాన్ని శిల్పి పేరుతో పిలుస్తుంటారు, రామప్ప ఆలయం అని। अलागे रामलिंगेश्वर आलयम अनि कूडा पिलुस्तुंटारु। టెంపుల్ పై నుండి చూస్తే స్టార్ ఆకారంలో ఉంటుంది। ఇక్కడ నందీశ్వరుడు కూడా యజమాని ఎప్పుడు పిలుస్తాడా నేను లేచి వెళ్ళాలి అన్నట్టుగా కూర్చుంటాడు। శివయ్య ఆజ్ఞ ఎప్పుడు వస్తుందా నేను లేచి వెళ్ళాలి అన్నట్టుగా చెవిలా పెట్టి కూర్చుంటాడు। మీరు చూడండి శివయ్య నంది ఎలా కూర్చుందో। ఇలా ఏ టెంపుల్లో ఉండదంట, ఓన్లీ రామప్ప టెంపుల్లోనే నందీశ్వరుడు ఇలా కూర్చుని ఉంటాడంట। యజమాని ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అన్నట్టు। నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చిన్నప్పుడు కూడా బుక్స్ లో చదువుకునే ఉంటాం కదా ఈ రామప్ప టెంపుల్ గురించి।
నంది ఎటు నుండి చూసినా మన సైడే చూసినట్టు కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ పిల్లలకి కూడా గైడ్ చేస్తున్నారు రామప్ప టెంపుల్ గురించి, అలాగే నందీశ్వరుడు గురించి. ఇక్కడ సైడ్కి ఇచ్చాడు, ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్టు ఇచ్చాడు. కళ్ళతో శివుని చేస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకు వేసి లేవడానికి రెడీగా ఉన్నట్టు అలాగా ఉంటుంది. మళ్ళీ కన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నా మళ్ళీ చూస్తున్నాగా ఉంటుంది. గమనించండి, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాగా ఉంటుంది. 9 అడుగుల ఎత్తుగల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంకి 3 ప్రవేశ మార్గాలు ఉంటాయి. తూర్పునకు అభిముఖంగా గుడి నిర్మించారు. ఉత్తరం దక్షిణం దిశల్లోనూ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయం మధ్య భాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. లైట్స్ ఏమి వేయకపోయినా సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు లోపల ఎప్పుడు వెలుతురు ఉంటుందంట శివయ్య పైన. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ తోటి కళ్ళల్లో చెక్కాలన్నా ఇంపాల్స్ లేదు. వాళ్ళు హ్యాండ్ టూల్స్ తోటి ఇంత చిన్న హోల్స్ ని చేశారు. అలాంటి హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ కూడా చుట్టూ ఇవ్వలేదు. ఒక 13 వరకే చెక్కారు, ఇవ్వలేదు. మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి చాలామంది ఉన్నారు రామప్ప టెంపుల్లో. అందరూ కార్తీక పౌర్ణమి దీపం, కార్తీక దీపం పెట్టి శివయ్యని దర్శనం చేసుకుంటున్నారు. కొబ్బరికాయలు నైవేద్యంగా ఇస్తున్నారు.
ఇక్కడ కాకతీయుల కాలంలో ఉన్న శాసనాలతో కూడిన స్తంభం ఉంటుంది. ఇదే ఆ స్తంభం. కానీ దాని మీద ఉన్న శాసనం మనం చదవలేము. మేము రామప్ప టెంపుల్ నుంచి మళ్ళీ రామప్ప చెరువుకి వెళ్ళినాము. అక్కడి నుండి రామప్ప చెరువుకి ఎలా వెళ్ళాలంటే, మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి జస్ట్ 1 or 2 kilometers దూరంలో ఉంటుంది. అది కూడా కాకతీయుల కాలంలోనే తవ్వించారు రామప్ప చెరువుని. రామప్ప చెరువు దగ్గర బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మేము బోటింగ్కి వెళ్ళాము. పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకి అయితే 25 rupees తీసుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళచ్చు, వెళ్ళని వాళ్ళు అయితే ఒక్కసారైనా వెళ్ళి చూడండి. అక్కడ గ్రీనరీ, ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది.